ఆత్మీయ గోదావరి ఛానల్కి స్వాగతం. వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం, శ్రీ వెంకటేశ్వరునికి సాటిరాగల దైవం భూతకాలంలో లేరు, అలాగే భవిష్యత్తులో ఉండబోరు. కలియుగ ప్రత్యక్ష దేవం అయిన శ్రీ వెంకటేశ్వరుని ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం. కలియుగంలో భక్తుల కలిబాధలు తొలగించాలని శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరునిగా అవతరించారు. భూలోకంలో నిర్వహిస్తున్న మహాయజ్ఞం యొక్క యజ్ఞఫలాన్ని త్రిమూర్తుల్లో ఒకరికి ఇవ్వాలని నారద మహాముని తెలిపారు. దానికి ఎవరు అర్హులో తెలుసుకోవడానికి భృగు మహర్షిని త్రిమూర్తుల వద్దకు పంపారు. బ్రహ్మలోకం కైలాసానికి వెళ్లిన భృగు మహర్షికి నిరాదరణ ఎదురైంది. దానితో భృగు మహర్షి బ్రహ్మకు భూలోకంలో ఎటువంటి ఆలయాలు పూజలు జరగవని శపించగా, శివునికి లింగరూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శాపాలిచ్చారు. తరువాత వైకుంఠం చేరిన భృగు మహర్షికి వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కలిసి శేషతల్పంపై ఆసీనులై ఉండడం చూశారు. వారు కూడా భృగువు రాకను గుర్తించలేదు. దానితో ఆగ్రహించిన భృగువు స్వామివారి సిరి నివాసమైన వక్షస్థలాన్ని తన్నారు. వెంటనే స్వామివారు, నన్ను తన్నిన మీ కాలు ఎంత కందినిదో అంటూ భృగు మహర్షిని క్షమాపణలు వేడి వారి పాదాలు వత్తడం ప్రారంభించారు. భృగు మహర్షికి అరికాలిలో ఉన్న కన్ను వలనే అంతటి అహంకారం. స్వామివారు పాదాలు వత్తుతూ ఆ కన్నును చిదిమివేశారు. భృగు మహర్షికి తాను చేసిన చర్య ఎంత తప్పో తెలిసి వచ్చింది. స్వామివారి పాదాలను పట్టుకుని క్షమాపణలు వేడుకొన్నారు. స్వామివారు భృగు మహర్షిని క్షమించి భూలోకానికి సాగనంపారు. తన నివాసమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన వానికి స్వామి ఆగ్రహించక సపర్యలు చేయడం చూసిన శ్రీదేవి వైకుంఠం వీడి భూలోకానికి వచ్చేశారు. లక్ష్మిలేని వైకుంఠంలో స్వామి ఉండలేక స్వామివారు భూలోకానికి వచ్చి వెంకటాద్రిపై తొలి అడుగు వేశారు. వెంకటాచల అడవుల్లో ఉన్న వకుళమాత ఆశ్రమానికి చేరి ఆమెకు కొడుకుగా శ్రీనివాసుడుగా మారారు. అంతకుముందే వెంకటాచలంలో ఉన్న ఆది వరాహస్వామి వారిని అక్కడ ఉండడానికి అనుమతి కోరారు. ఆకాశరాజు పుత్రిక అయిన పద్మావతీదేవిని మదపటేనుగు భార్య నుండి రక్షించారు స్వామి. వకుళమాతకు పద్మావతితో కళ్యాణం జరిపించమని కోరగా వకుళమాత ఆకాశరాజుతో కళ్యాణం గురించి ప్రస్తావించి కళ్యాణాన్ని నిశ్చయించారు. స్వామివారు తన కళ్యాణానికి సరిపోయే సొమ్మును కుబేరుడి నుంచి అప్పుగా తీసుకున్నారట. కలియుగాంతం వరకు వడ్డీ కడుతూనే ఉంటానని స్వామివారు చెప్పారట. అందుకే స్వామివారికి వడ్డీ కాసులు వాడు అని మరో పేరు కూడా ఉంది. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ వార్త విన్న లక్ష్మీదేవి వెంకటాచలం వచ్చి స్వామివారిని ప్రశ్నించగా స్వామి ఏమీ పలకగా ఇప్పుడు మనం చూస్తున్న శిలామూర్తిగా అవతరించారు. స్వామివారిని చూసిన ఉభయదేవేరులు కూడా శిలామూర్తులుగా తిరుమల క్షేత్రంలో వెలిశారు. ఈ విధంగా భక్తులను కాపాడడానికి ఇంత జగన్నాటకాన్ని ప్రదర్శించారు స్వామి. వారు తిరుమల పుణ్యక్షేత్రంలో వెలసి మన కొంగు బంగారమై విరాజిల్లుతున్నారు. మన ఆచంట గ్రామంలో కూడా స్వయంభూగా వెలిసిన స్వామివారి కళ్యాణం, రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించబడ్డాయి. రథంలో ఊరేగే స్వామిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని పురాణ వాక్కు. స్వస్తి. గోవింద గోవింద.
గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.